అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు బేసన్ కా హల్వా చూపించబోతున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, ఇంట్లో దొరికే వస్తువులతోటే ఈ బేసన్ కా హల్వా చేసుకోవచ్చు అన్నమాట. ఇది నోట్లో వేసుకుండగానే కరిగిపోయేలాగా చాలా సాఫ్ట్గా చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా చాలా రుచికరంగా, ఎమ్మీ అనే దానికన్నా చాలా చాలా రుచికరంగా కూడా ఇది చాలా బాగుంటుందన్నమాట. ముఖ్యంగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ బేసన్ కా హల్వా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు బేసన్ కా హల్వాకు కావాల్సిన పదార్థాలు, దీనికి ముఖ్యంగా పేరులోనే ఉంది కదా బేసన్ కా హల్వా అని, శనగపిండి చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అన్నమాట. ఆ శనగపిండి ఒక 2 కప్స్ శనగపిండి ఉండలు లేకుండా జల్లెడ పట్టుకొని, అసలు ఎక్కడ రవ్వ లేకుండా చాలా సాఫ్ట్గా ఉన్న శనగపిండి ఒక 2 కప్స్. 2 కప్స్ శనగపిండికి 1 కప్ బెల్లం, 25 గ్రామ్స్ కాజు, ఇదే కప్తో కాచిన పాలు, తర్వాత 200 ml నెయ్యి. మేము జిఆర్బి బఫెలో నెయ్యి వాడుతున్నాము. ఇది చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుంది, పూస పూసగా ఉంటుంది. వాళ్ళు యాడ్లో చూపించినట్టే ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. కాబట్టి 2 కప్పుల శనగపిండి, 1 కప్పు బెల్లము, 25 గ్రామ్స్ కాజు, 1 కప్పు పాలు, వేడిపాలు, తర్వాత 200 ml నెయ్యి. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా బెల్లాన్ని ఒక మజ్జపాకంలాగా చేసుకుందాం. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ వేసి ముందుగా బెల్లాన్ని కరిగించుకొని, మజ్జపాకంలాగా అంటే మరీ గట్టి పాకం లేదు, మరీ పల్చడి పాకం లేకుండా ఒక మజ్జపాకం పాకంలాగా చేసుకోవాలి. బెల్లం పాకం రెడీ అయిందండి. ఇదిగోండి ఇలా ఉండాలి. కొంచెం చిక్క ఇలా అన్నప్పుడు కొంచెం చిక్కగా ధార కడుతుంది అన్నమాట. మరి చేతికి మనం 2000 మధ్య పెట్టే వచ్చి పాకం మనకు అవసరం లేదన్నమాట. ఇట్లా అన్నప్పుడు చిక్కటి ధార వస్తే ఇంకా రెడీ అయిపోయినట్టు. ఇది ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం శనగపిండిని నెయ్యిలో ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మరొక ప్యాన్ వేడి చేసుకొని, ఇందాక చెప్పాను కదండి 200 ml నెయ్యి వేసేసుకుందాము. నెయ్యి వేడక్కగా ముందుగా 25 గ్రామ్స్ కాజు ఉన్నాయి కదా, ఆ కాజును ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక శనగపిండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. నెయ్యి చాలా మంచి సువాసన వస్తుంది. నెయ్యి ఎంత సువాసన వస్తే మనకి చేసుకున్న ఏ పదార్థమైనా స్వీట్స్ ముఖ్యంగా చాలా మంచి టేస్ట్ వస్తాయి, ఫ్లేవర్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు కాజు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అవి పక్కన పెట్టుకున్న తర్వాత శనగపిండి. ముఖ్యంగా ఇందులో శనగపిండి మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పాం కదండి. ఆ శనగపిండి ఫ్రై చేసుకునే దాంట్లోనే మన ఈ స్వీట్ సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి బాగా. ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయకపోతే అది 1-3 రోజుల పాటు నిల్వ ఉండేలాగా చేసుకోవాలి కాబట్టి పచ్చివాసన ఖచ్చితంగా పోవాలి, లేకపోతే త్వరగా చెడిపోతుంది. ఆ స్మెల్ కూడా మనకి స్వీట్ ఏదైతే ఫ్లేవర్ ఉంటారో ఆ ఫ్లేవర్ అనేది శనగపిండి ఫ్లేవరు, పచ్చి స్మెల్ వేరే ఉంటుంది, ఫ్రై చేసిన స్మెల్ వేరే ఉంటుంది. ఇప్పుడు మనకి కాజు ఫ్రై అయ్యి ఆ కాజును 1 కప్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి ఇదే నెయ్యిలో కాజులు ఫ్రై చేసుకున్న మన 200 ml నెయ్యిలో శనగపిండి వేసేసుకున్నాము. బాగా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉండలు కట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ముందుగానే మనము ఆ ఉండల్ని బ్రేక్ చేసుకుంటే మధ్యలో ఆ ఉండలు లేకుండా స్వీటు బాగా బర్ఫీలా మనకు బాగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఉండలు బ్రేక్ చేసినాను. అన్నీ ఇట్లా సాఫ్ట్గా అయిపోవాలి. బాగా సన్నని మంట మీద ఇది ఫ్రై చేస్తూ ఇలా కలియ తిరుపుతూ ఉండాలన్నమాట, అడుగంటకుండా. నెయ్యి కూడా ఒకసారి లూజ్ అయిపోయి శనగపిండిలో కలిసిపోయి ఫ్రై అవుతూ వస్తుందన్నమాట. ఫస్ట్ మనకి పిండి బాగా గట్టిగా అయిపోతుంది మనం వేసుకున్న నెయ్యిలో, తర్వాత లూజ్ అవుతూ వస్తుంది. ఇలా బాగా ఫ్రై అవుతున్న టైంలో మనము 1 కప్పు
కాచుకున్న పాలని కొద్ది కొద్దిగా వేస్తూ ఇందులో కలపాలన్నమాట. ఆ తర్వాత మనము ఏదైతే కరిగించుకున్నామో బెల్లము ఆ బెల్లంది వేసుకొని అది కూడా కలుపుతూ ఉన్నాక అది దగ్గర పడుతుంది, అప్పుడు మన బేసన్ కా హల్వా రెడీ అయిపోతుంది. ఇదిగోండి కలరు బాగా చేంజ్ అయింది కదండి. ఇప్పుడు ఇలా కలుపుతూ కొద్ది కొద్దిగా పాలు వేస్తూ మనం ఇది మిక్స్ చేస్తూ ఉండాలండి. చూసారా గట్టిగా అయిపోతుంది ఇది. అలాగా గట్టిగా అయిపోవాలన్నమాట, బాగా ఉంటలు లేకుండా బాగా కలుపుకున్నాము. కలుపుకున్నాక మళ్ళీ మనం కరిగించుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బెల్లం పక్కన వేసుకోవాలి కొద్ది కొద్దిగా. ఇది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటేనే కలుపుకోవడానికి వస్తుందన్నమాట. మళ్ళీ లిక్విడ్గా అవుతుంది, తర్వాత మళ్ళీ గట్టిగా పడుతుంది ఇది కూడా. ఇది కూడా ఉండలు కట్టే ప్రమాదం ఉందన్నమాట, అప్పుడు కూడా బాగా సిమ్లో పెట్టేసుకొని బాగా ప్రెషర్తోటి ఇది కలుపుకోవాలి. చూసారా మన బేసన్ కా హల్వా రెడీ అయిపోయింది. ఇలా ప్యాన్కి అంటుకోకుండా మనకి రావాలన్నమాట. చూసారా ప్యాన్కి అంటుకోకుండా అది సపరేట్గా అవుతుంది. ప్యాన్కి అంటుకోకుండా వచ్చినట్టయితే మనకి అది బేసన్ కా హల్వా ఇక రెడీ అయిపోయినట్టు. మనం ఇది ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని కాజుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బేసన్ కా హల్వా రెడీ. చూసారు కదా మన బేసన్ కా హల్వా రెడీ అయిపోయింది. ఇదిగో ఇలా కాజుతో ఘీలో ఫ్రై చేసిన కాజుతో మనం గార్నిష్ చేసుకుంటే మనము ఎంతగానో ఎదురు చూస్తున్న బేసన్ కా హల్వా టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నదన్నమాట. ఈ బేసన్ కా హల్వా మనము కట్ చేసుకోకుండా తినాలన్నమాట, ఎందుకంటే ఇది కట్ చేసిన పీసెస్ డ్రై అవ్వదు. పేర్లోనే ఉంది కదా హల్వా అనేది. ఇది మన కప్స్లో తినాలి స్పూన్తో పాటు. ఇది పీసెస్గా కూడా కట్ చేసుకోవాలనుకుంటే సాఫ్ట్గానే ఉంటుంది, హార్డ్గా ఉండదన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఈ బేసన్ కా హల్వా డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ అన్ని పెడతాను, ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. అలాగే నా అశోక్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, అక్కడ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కింద బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ షేర్ చేయండి.